हाय फ्रेंड्स, ई रोजु मनं तेलंगाना स्पेशल मक्कगुडालु एला चेयालो चूद्दां। दीनि कोसं नेनु रेंडु कप्पुल मक्कलनु तीसुकुन्नानु। इवि मन किराणा षाप्लो दोरुकुतायि। अलागे ओक हाफ कप्पु एंडु चिक्कुलनु तीसुकुन्नानु। इवि मी दग्गर उंटे तीसुकोंडि, लेकपोते लेदु। वीटिनि मुंदु रोजु नैटे कडिगि नानबेट्टुकुन्नानु। ఇలా ముందు రోజే నానబెట్టిన వీటిని తర్వాత రోజు మరొకసారి కడిగి కుక్కర్లో వేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని స్టవ్ పై పెట్టి 10 విజిల్లు వచ్చే వరకు ఉంచి దించేసుకోవాలి। ఇలా ఉడికించుకున్న వీటిని జాలి గిన్నెలో వేసుకొని వడ పోసుకోవాలి। తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ కారం మిక్సీ పట్టుకోవాలి। మనం వడపోసుకున్న ఈ మక్కలని వేరే ఒక గిన్నెలోకి తీసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం ని వేసి బాగా కలపాలి। వెల్లుల్లి కారం ఇలా మక్కలంతటికి పట్టేలా బాగా కలుపుకోవాలి। తర్వాత పోపు కోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి। పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు మగ్గనివ్వాలి। ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి। కరివేపాకు బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి। మనం ముందుగా సిద్ధం చేసుకున్న మక్కలలో ఈ పోపు వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన మక్కగుడాలు రెడీ।